ఒకసారి అడవంతా కాలిపోతుంటుంది జంతువులన్నీ వాటి ప్రాణాలు అవి కాపాడుకుందామని ఇక్కడ అక్కడ ఉరుకుతుంటే మస్తు పరిగెత్తుతుంటే అక్కడ ఒక డియర్ ఉంటుంది డియర్ అంటే జింక జింక ఉరుకుతుంటుంది దాని ప్రాణం అది కాపాడుకుందాం అనుకుంటుంది ఫుల్ ఉరికి 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 ఒక నది దగ్గరికి చేరుకుంటుంది అది ఇక డెడ్ పాయింట్ అవుతుంది నది దగ్గరికి చేరుకున్నాక ఎక్కడ ఉరుకాలో అర్థం కాదు వెనకాలకు తిరిగి చూస్తే ఒక లయన్ లయన్ లయన్గా దీన్ని చంపేద్దామని ఫుల్ ఉరుకుంటు వచ్చి అక్కడ ఆగిపోతుంది ఇది కూడా ఆగింటుంది అది కూడా ఆగింటుంది తర్వాత ఇంకొక వేటగాడు వస్తాడు ఆయన చేతిలో ఉంటుంది ఆయన కూడా డీర్ని చంపుదామని వచ్చింటాడు నిలబడింటాడు ఒక సైడ్ ఒక సైడ్ ఏమో వేటగాడు నిలబడింటాడు ఇంకో సైడ్ ఏమో సింహం నిలబడి ఉంటుంది ఒక సైడ్ ఏమో నది ఉంటుంది ఇంకా ఎక్కడ పరిగెత్తుదామన్నా మొత్తం అడవంతా కాలిపోతుంటది దానికి ఏం చేయాలో అర్థం కాదు నాలుగు దిక్కుల నుంచి అది ఒక బందీలాగా అయిపోయింటది దానికి ఎక్కడ రూట్ కనిపించేది ఎట్లా ప్రాణాలు కాపాడుకోవాలో అర్థం కాదు చాలా టెన్షన్ పడుతుంటది ఆ టైంలో అది ఇక ఏం చేయాలి ఏం చాలా అని బాగా ఆలోచిస్తుంటది అది అట్లనే వెయిట్ చేస్తుంది అట్లనే వెయిట్ చేస్తుంది ఊరికినా ఎవరో ఒకరు చంపేస్తారు సింహం ఎంటబడి వేటాడి చంపేస్తది లేకపోతే వేటగాడన్న బాణంతో కొట్టి చంపేస్తారు లేకపోతే నదిలకు దుంకింది అనుకోండి అప్పుడు నదిలకు దుంకినా అది చచ్చిపోవాల్సిందే అది వేట్ చేస్తుంటది వేట్ చేస్తుంటది కొంతసేపు అయినాక అడవికి అంతా మంట అంటుకుని ఉంటది కదా ఆ మంటల నుంచి ఒక నిప్పు రేణువు ఎగిరిన కళ్ళల్లో పడుతుంది ఆయన కళ్ళల్లో నిప్పు రేణువు పడతానే ఆయనకి ఏం చాలు అర్థం కాదు ఆయన వదులుదాం అనుకోడు బాణము అన్ఇంటెన్షనల్ గా ఆయన చేతిలో నుంచి బాణం ఇడిచిపెడతాడు ఇడిచిపెడతానే ఆ బాణం వచ్చి సింహానికి తాక్తది సింహం చచ్చిపోతుంది ఆయన ఒక కంటి మంట ఏం అర్థం కాక ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు ఏదైనా డాక్టర్ దగ్గర చూపించుకుందామని ఇంకా వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిండు సింహం వెళ్ళిపోయింది ఇక నది ఒక్కటి మిగిలింది నదిలకు దుంగతే చచ్చిపోతుంది దారులు రెండు ఓపెన్ అయినాయి తర్వాత అడవిలకే పోబుద్ది అయితుంటది దానికి ఇక అడవిలోకి పోదాం అనుకున్న టైంలో పెద్ద వర్షం పడుతుంది పెద్ద వర్షం వల్ల అడవిలో అంటుకున్న మంటలు అన్నీ కూడా ఆరిపోతాయి దానికి ఇక హాయిగా ఉంటది హాయిగా అడవిలోకి పోయి దాని దది బతుకుతుంది సేఫ్ గా బతుకుతుంది ఈడి కథ అయిపోయింది ఎంత మంచి నీతుందంటే ఈ కథలా మనకు రియల్ లైఫ్ లో కూడా ఇట్లనే అవుతుంది తెలుసా మనకు నాలుగు దిక్కులు మూసుకపోయినా అనిపిస్తుంది ప్రతి డోరు ప్రతి ఆపర్చునిటీ ప్రతి దారి మూసుకపోయినట్టు అనిపిస్తుంది ఎటు పోవాల అర్థం కాదు కంప్లీట్ మైండ్ సెట్ అంతా అప్సెట్ అయి ఉంటది ఎటు దిక్కు చూసినా ప్రాబ్లమే కనిపిస్తుంది కానీ ఒక్క సొల్యూషన్ కూడా కనిపించేది ఏం చేయాలో అర్థం కాదు మైండ్ పనిచేయదు ఇటు చూస్తే ఇటు ప్రాబ్లం ఉంటది అటు చూస్తే అటు ప్రాబ్లం ఉంటది ఒక దగ్గర ఇట్లా స్టక్ ఉంటాము ఆ బాధ ఎవరికి చెప్పినా అర్థం కాదు మనలో మనమే బాధపడుతుంటాము ఆ టైం లో డీర్ ఏం చేసింది అన్ని దారులు మూసుకపోయినప్పుడు జస్ట్ వెయిట్ చేసింది వేటెన్సీ అన్నట్టుంది అది పేషెన్స్ తో చేస్తూ ఉంది కాబట్టి ఒక్క దారి తర్వాత ఒక దారి అన్ని తెరుచుకుంటూ వచ్చినాయి మన రియల్ లైఫ్ లో కూడా అంతే మనకు అన్ని దారులు మూసుకపోయినట్టు అనిపిస్తాయి మనం పేషెన్స్ తో వెయిట్ చేస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక దారి తర్వాత ఒక దారి తెరుచుకోవాల్సిందే ముసుకపోయిన డోర్ ముసుకపోయే ఉండదు కదా ఏదో ఒక రోజు తెరుచుకోవాలి కదా సో పేషెన్స్ తో వెయిట్ చేయాలి పేషెన్స్ కన్నా పెద్ద ఆయుధం ఉండదు తెలుసా ఎంత పేషెన్స్ ఉంటే మనిషికి అంత ఎక్కువ సక్సెస్ అవుతాడు మన ఇండియన్స్ కి కూడా పేషెన్స్ ఉండడం వల్లనే కదా ఫ్రీడమ్ వచ్చింది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత పేషెన్స్ తో వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నారు కాబట్టి ఒక రోజు ఫ్రీడమ్ వచ్చి మన రియల్ లైఫ్ లో కూడా అంతే మనం స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది మనకి ఏం చేత అనిపిస్తుంది వేర్ ఎవర్ యు స్టాప్ ఫీల్ లైక్ యువర్ లైఫ్ ఓవర్ బట్ స్టాప్ యువర్ లైఫ్ స్టార్ట్స్ దేర్ స్టాప్ పాయింటే కొన్నిసార్లు స్టార్ట్ పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక దారి కనిపిస్తుంది దానికి మనం చేయాల్సిన ఒకే ఒక పని ఎప్పుడైతే దారి కనిపిస్తుందో ఆ దారిలో పొంది ఎప్పుడైతే ఏ దారి కనిపిదో కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి కథలా డీర్ లాగా అట్లా వెయిట్ చేస్తే ఏదో ఒక దారి తెరుచుకుంటది ఆ దారి తెరుచుకున్నాక ఒక రిలీఫ్ వస్తుంది అది మామూలు లీఫ్ ఉండదు మస్త్ మజా వస్తుంది లైఫ్ అప్పుడు సో ఎప్పుడైనా పేషెన్స్ తో ఉండండి ఎప్పుడైనా కొంచెం టైం ఇవ్వండి అన్ని ప్రాబ్లమ్స్ వాటి అవే సాల్వ్ అయిపోతాయి దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మై నేమ్ ఇస్ వంశీ కృష్ణారెడ్డి అల్ కమ్అ విత్ అదర్ స్టోరీ వెరీ సూన్ థ్యాంక్ యూ సో మచ్ బై బై